గుడ్ ఈవినింగ్ క్లాస్. వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్ పేపర్ హిందూ. సో విల్ సీ వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫర్ టుడే. సో ఈ రోజు కొన్ని తక్కువ ఆర్టికల్స్ ఉన్నాయని అనిపించిందండి. విల్ సీ. రైట్, ప్లీజ్ కన్ఫర్మ్ ఇఫ్ మై వాయిస్ ఇస్ ఆడియబుల్ ఆర్ నాట్. ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా చెప్పండి. సో ఎస్, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే. చిల్డ్రన్ ప్రెగ్నెంట్ ఉమెన్ వర్స్ట్ హిట్ యాజ్ అంగన్వాడీ వర్కర్స్ కంటిన్యూ స్ట్రైక్. సో ఈ అంగన్వాడీ వర్కర్స్ కంటిన్యూ స్ట్రైక్ చేయడం వల్ల మన ఆంధ్రప్రదేశ్లో ఏమైంది, అక్కడ ఇక్కడ చిల్డ్రన్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్స్ట్ హిట్ ఉన్నారు. సో ప్రాబ్లం ఎక్కడ అంటే, ఈ యొక్క అంగన్వాడీ స్ట్రైక్స్ వెళ్ళిపోవడం వలన వీళ్ళ ద్వారా పంపబడే ఫుడ్ ఏవైతే ఉంటుందో, ఫుడ్ మెటీరియల్ ఏవైతే ఉంటుందో, ఇవన్నీ కూడా ప్రెగ్నెంట్ ఉమెన్కి ప్లస్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంగన్వాడీ సెంటర్స్కి వచ్చి ఫుడ్ తినడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏమైంది, వీళ్ళు స్ట్రైక్ వెళ్ళడం వల్ల అట్లా ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా ఫుడ్ వెళ్ళట్లేదు, అదే ఫుడ్ ఐటమ్స్ వెళ్ళట్లేదు. అట్ సేమ్ టైం చిల్డ్రన్ కూడా ఫుడ్ వాళ్ళ ప్రొవిజన్ అనేది జరగట్లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, రియల్ టైమ్ ఇష్యూస్ అనమాట. వి హ్యాండ్ ఓవర్ కానీ మండల్ లెవెల్ తీగర్లో జరిగింది, కానీ ఎలా అయితే ఆయాస్ వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తున్నారో అది జరగట్లేదు అనమాట. సో ఆయాస్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు కాబట్టి స్ట్రైక్ కి, పిల్లల్ని పంపించాం మేము అని పేరెంట్స్ దగ్గర నుంచి అడ్డు. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి వెళ్లాల్సిన ఆ స్టాక్ కూడా ఏదైతే ఉందో అది కూడా వెళ్ళట్లేదు. సో ఈ ఇద్దరు కూడా ఈ యొక్క వీళ్ళు చేసిన ఈ యొక్క స్ట్రైక్ వలన మేజర్ హిట్ అయింది వీళ్ళే. సో అకార్డింగ్ టు ది అఫీషియల్ సోర్సెస్, అబౌట్ 30 lakh ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్ బీంగ్ ప్రొవైడెడ్ విత్ న్యూట్రిషియస్ డైట్ అండర్ 257 ICDS ప్రాజెక్ట్స్. సో ఈ యొక్క ICDS ప్రాజెక్ట్స్ కింద 257 ICDS ప్రాజెక్ట్స్ కింద 30 lakh బెనిఫిషరీస్ ఉన్నారు, ఉమెన్ అండ్ చిల్డ్రన్ కలిపి. అండ్ 55,607 అంగన్వాడీ సెంటర్స్ ది గవర్నమెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్. So if you can see here clearly, yeah, so the government is implementing this under YSR Poshna, Sampurna Poshna and Sampurna Poshna Plus in tribal areas, and take home ration to check malnutrition among pregnant and lactating women and children. So if we enti ante ee Sampurna Poshna, Sampurna Poshna Plus deeni based on ee okka pillalaki pregnant mothers ki kuda pampichadam jarugutundi food. సో ఇది ఈ ఎప్పుడైతే అంగన్వాడీ స్ట్రక్చర్ అనేది బ్రేక్ అయ్యి వాళ్ళు స్ట్రైక్స్ కి దిగారో అక్కడ ఇష్యూస్ స్టార్ట్ అయిపోయాయి. రైట్, ది గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ 3 kg రైస్, 25 eggs అండ్ 1 kg దాల్ అండ్ 2 kg మల్టీగ్రెయిన్ ఫ్లోర్ అండ్ యువర్ 5 liters మిల్క్. ఇంత డీటెయిల్స్ అవసరం లేదు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఎవ్రీ మంత్ అండర్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ సేస్ దిస్ ప్రెగ్నెంట్ ఉమెన్. ది స్కీమ్ ఈస్ బీంగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 77 ట్రైబల్ మండల్స్ ఇన్ ది స్టేట్. సో ట్రైబల్ మండలాల్లో 78 ట్రైబల్ మండలాల్లో ఇవి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండర్ ద టేక్ హోమ్ రేషన్ 2.5 kg బాలామృతం అండ్ 30 eggs అండ్ 6 liters ఆఫ్ మిల్క్ ఆర్ బీంగ్ ప్రొవైడెడ్ టు చిల్డ్రన్ దట్ ఆర్ ఏజ్డ్ బిట్వీన్ 7 months టు 3 years. సో చిన్న పిల్లలకి ఈ యొక్క ఫుడ్ ప్రాసెస్డ్ బాలామృతం, ఎగ్స్ కావచ్చు, 6 liters ఆఫ్ మిల్క్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మూతపడ్డాయి ఇవన్నీ కూడా ఆగిపోయడం జరిగింది అనమాట. సో మెనీ చిల్డ్రన్ ప్రెగ్నెంట్ ఉమెన్ హూ అండర్ ద బీపీఎల్ సెక్షన్, సో బిలో పవర్టీ లైన్లో ఎవరైతే ఉన్నారో, దే కెనాట్ అఫోర్డ్ టు న్యూట్రిషియస్ డైట్ అండ్ హ్యావ్ ఎన్రోల్డ్ దెమ్సెల్స్ ఇన్ అంగన్వాడీ సెంటర్స్ యాజ్ ద గవర్నమెంట్ ఈ సప్లైంగ్ క్వాలిటీ ఫుడ్ ఫర్ దెమ్. Right, so that is what you need to understand. Right, next, self-help groups have been asked to coordinate with the Sachivalayam staff to providing cooked meals to the children, but only one or two children are present. We cannot supply food for only one child. So ikkada em avutundante, eppudaithe anganwadi staff mem panjayam cheyakaletesaro volunteers ni different self-help groups ni help cheyalani adigind anamata government. Vala continuum of services cheyamani cheppi kani pillalu raavadam manesaru. Mari raakapothe villa chestaru. సో ఎంతవరకు అసైన్ చేసినప్పటికీ కూడా పిల్లలకి ఆ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయలేకపోతున్నారని అర్థం చేసుకుని ఇంప్లిమెంటేషన్ సైడ్ ఫెయిల్యూర్. ఇంకో ముందు నెక్స్ట్ వన్, రైట్, నో జాబ్ కోటా ఫర్ people with blood disorders. Reservations untai kada, are related anamata. People with blood disorders like thalassemia,
hemophilia, then sickle cell disease are not eligible for the reservation in government jobs under the persons with disabilities category, the social justice ministry told parliament on Tuesday. So your blood disorders evaraithe unnaru kind of diseases like thalassemia kavachu or hemophilia kavachu sickle cell disease kavachu ilanti evaithe unnayo ivi affect ఎఫెక్టెడ్ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ అనేది వర్తించదు అని సోషల్ జస్టిస్ మినిస్ట్రీ క్లారిటీ ఇచ్చేసారన్నమాట. ఇక్కడ పార్లమెంట్ లో 3 డిసీజెస్ వర్ ఇన్క్లూడెడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ డిసబిలిటీస్ అండ్ ది రైట్ టు పర్సన్స్ ఆఫ్ యాక్ట్, సో అండ్ ద రైట్ టు పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ ఆఫ్ 2016, విచ్ లెడ్ యాక్టివిస్ట్ టు బిలీవ్ అట్ ద టైమ్ దట్ బెనిఫిట్స్ సచ్ యాస్ రిజర్వేషన్ వుడ్ ఫాలో. నౌ యాక్టివిస్ట్ సే ఇట్ డిఫీట్స్ ద ఎంటైర్ పర్పస్ ఆఫ్ హ్యావింగ్ దెమ్ ఇన్క్లూడెడ్ ఆన్ ద లిస్ట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 3 డిసీజెస్ ని కూడా మీ యొక్క రైట్ టు పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ కింద యాడ్ చేశారన్నమాట ఈ బ్లడ్ డిజార్డర్స్ ఉన్నోళ్ళని. దాని అర్థం వీళ్ళు ఇన్బిల్ట్ గా రిజర్వేషన్స్ అప్లికబుల్ అవుతారు అని అనుకున్నారు, బికాస్ దర్ ఇస్ పీడబ్ల్యూడి కేటగిరీ. సో పీడబ్ల్యూడి కేటగిరీ ఉన్నప్పుడు దానిలో వీళ్ళకు రిజర్వేషన్స్ వర్తిస్తుంది కదా అని అనుకున్నారు, బట్ ఇన్ రియాలిటీ అది వర్తించము అని చెప్పుకొచ్చారు. రైట్, సో దట్ ఈస్ సంథింగ్ యూ నీట్ అండర్స్టాండ్. ఇది క్రిటిసిజం గా కూడా మనం మెన్షన్ చేస్తాం. అంటే సెట్ ద 4% కోటా ఇన్ గవర్నమెంట్ జాబ్స్ వాజ్ అవైలబుల్ ఫర్ దర్స్ విత్ నో విజన్ ఆర్ లో విజన్, నో హియరింగ్ ఆర్ లో హియరింగ్, ఆర్ లోకోమోటర్ డిసెబిలిటీ ఇంక్లూడింగ్ సెరెబ్రల్ పాలసీ అండ్ లెప్రసీ క్యూర్డ్ డ్వార్ఫిజం, దెన్ యూ హ్యావ్ మస్క్యులర్ డిస్ట్రోఫీ, ఆటిజం ఆర్ ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ, యాసిడ్ అటాక్ విక్టిమ్స్ ఎక్సెట్రా. సో ఇలాంటి వాళ్ళకు ఉంది కానీ బ్లడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి లేదు అని చెప్పుకొచ్చారు. విత్ ద నెక్స్ట్ ఆర్టికల్, సో నెటన్యాహు కాల్స్ మోడీ టు డిస్కస్ అబౌట్ ద మారిటైమ్ సెక్యూరిటీ థ్రెట్ ఇన్ రెడ్ సీ. సో ఈ రెడ్ సీ దగ్గర సెక్యూరిటీ థ్రెట్ ఉంది అని చెప్పి మన ఒక ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. సో ఎస్, ఇజ్రాయలీ సైడ్ స్టార్టెడ్ ద కాల్, సేస్ పిఎంఓ. సిచ్యువేషన్ ఇన్ దిస్ బాబెల్ మండెబ్ హ్యాస్ బీన్ వరయింగ్ కంపెనీస్ ఆఫ్టర్ హౌతీస్ అటాక్ ఆన్ కంటైనర్ షిప్స్. సో ఈ హౌతీస్ అనే వాళ్ళ యొక్క అటాక్ వలన ఆ కంటైనర్ షిప్ దగ్గర అక్కడ ఈ యొక్క రెడ్ సీ దగ్గర సెక్యూరిటీ థ్రెట్ అనేది వచ్చింది అని చెప్పుకొచ్చారు. సో ఫర్ దాట్ దే కాల్డ్ ఆర్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ ఇజ్రాయల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెటన్యాహు held a telephone discussion on the escalating threats in maritime security in the Red Sea because of the actions of Houthi militants of Yemen. So Yemen lo unna ee militants valla, Houthi events valla akkada security breach anadi jarigindannamata, aa threat anadi undi akkada. So the conversation came soon after the Pentagon announced the international mission to count growing the number of attacks against Israel bound international traffic. So eppudaithe ee yokka పెంటగాన్ ఆర్గనైజేషన్ ఉందో అది ఇంటర్నేషనల్ మిషన్ గా మేము తీసుకుంటామో ఇజ్రాయెల్ కి అగేన్స్ట్ గా ఏవైతే ఉన్నాయో, సో గ్రోయింగ్ నెంబర్ ఆఫ్ అటాక్స్ అగేన్స్ట్ ఇజ్రాయెల్ బౌండ్ ఆ నేషనల్ ట్రాఫిక్ దగ్గర ఉన్నాయో దానికి అగేన్స్ట్ మేము వెళ్తామో అని చెప్పి వచ్చినప్పుడు ఆ రిటర్న్ లో ఆ యొక్క కాంటెక్స్ట్ లో ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ మనతో మాట్లాడడం జరిగింది అనమాట. సో అగైన్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ వెరీ వెల్, ఈ యొక్క యెమెన్ లో ఉన్న హౌతీ మిలిటెంట్స్ అన్న వాళ్ళు అటాక్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో ఆ ఇష్యూ అనేది ఎస్కలేట్ అవుతూ ఉంది ఆ థ్రెట్స్. సో దీని మీద ఏమైంది, పెంటగాన్ రిపోర్ట్ ప్రకారంగా ఇంటర్నేషనల్ గా ఒక మిషన్ వీళ్ళు చేపడ్డామని అనుకున్నారు, ఏమని, టు కౌంటర్ ద గ్రోయింగ్ నెంబర్ ఆఫ్ అటాక్స్ ఆన్ ఇజ్రాయెల్ బౌండ్ మినిస్టర్స్ అనమాట. రైట్, సో దట్ ఈస్ వాట్ దే వాంటెడ్ టు డిస్కస్ విత్ అస్. సో హ్యాడ్ ఎ ప్రొటెక్టివ్ ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ విత్ పిఎం Netanyahu on the ongoing Israel and Hamas conflict, including shared concerns on the safety of maritime traffic, highlighted India's consistent stand in favor of early restoration of peace and stability in the region and continued humanitarian assistance for the affected. So humanitarian efforts, humanitarian grounds lo valiki ivvalsina assistance ivvan cheppi manam maatladamu and early ga unna status quo maintain cheyadaniki malli prayatninchandi ani cheptunnam. Next, coming to this, Bab El Mandeb Strait has been worrying shipping companies over several attacks by Houthi rebels on this particular container ships. So these attacks have prompted several major international companies to hold ships from venturing into the particular strait that separates Yemen from Eastern Africa. So meek inka clear ga kavali ante we'll go with this Bab El Mandeb, just a second. So here Bab El Mandeb strait daggariki velthe meek clarity vachestundi. ఇక్కడ వచ్చేది బాబెల్ మండెం రెడ్ సికి
గల్ఫ్ ఆఫ్ ఏడెన్కి మిడిల్లో వచ్చేది బాబ్ ఏ మండెం. సో టు బి మోర్ క్లియర్, లేదు సో ఎస్ ఇఫ్ యూ కెన్ సీ హియర్ ఇక్కడ వస్తుంది కదా బాబెల్ మండపం. సో దిస్ ఈస్ సంథింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ రైట్. సో ఇక్కడ ఏది రెడ్ సీని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ని సపరేట్ చేసేది ఈ బాబెల్ మండపం అనమాట. ఇక్కడ ఇష్యూస్ వస్తున్నాయి, ఇక్కడ హౌతీస్ అటాక్ చేస్తున్నారు అనమాట. హౌతీస్ ఆఫ్ యెమెన్ ఆర్ అంటే యెమెన్ వాళ్ళు ఇక్కడ అటాక్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ సంథింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఓకే. దీని మీద ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ మన ఇండియన్ పిఎంతో మాట్లాడడం జరిగింది ఓకే రైట్. సో దిస్ ద ఇంటర్నేషనల్ ఛాలెంజ్ ద డిమాండ్స్ కలెక్టివ్ యాక్షన్, దేర్ ఫోర్ టుడే ఐమ్ అనౌన్సింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ అండ్ ఇంపోర్టెడ్ న్యూ మల్టీనేషనల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ యుఎస్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ లార్డ్ ఆస్టిన్ సెడ్ ఆఫ్టర్ ద లాంచ్ ఆఫ్ దిస్ కొలిషన్ ఇంక్లూడింగ్ విత్ యూకే. సో ఈ పెంటగాన్ రిపోర్ట్ వల్ల వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఒక డెసిషన్ తీసుకున్నారు కదా ఏమని, ఆ గ్రోయింగ్ అటాక్స్ కి కౌంటర్ అటాక్ మనం చేస్తాము అన్నట్టుగా. సో దాని మీద ఫామ్ అయ్యేదానికి మనం కూడా ఓకే ఫైన్ వీఆర్ ఆల్సో ఇన్ టు ఇట్ అన్నట్టు మనం ఒకసారి చెప్పాము అనమాట. ఫైన్ ఓకే వీ విల్ ఆల్సో లుక్ ఇన్ టు ఇట్ అండ్ వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ ద ఏరియా ఆఫ్ రెడ్ సీ అండ్ ఆల్సో ఇన్ ఇజ్రాయెల్ దట్ ఇస్ వాట్ యూ మెన్షన్ ఆల్రెడీ. ఒక గ్రూపింగ్ లో ఎవరెవరు ఉన్నారు అంటే యూకే, బహ్రెయిన్, కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్, సెషల్స్, దెన్ యూ హ్యావ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూ హ్యావ్ యుఎస్ అండ్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ టు యాక్ట్ అగేన్స్ హౌతీ మిలిటెంట్స్. సో దట్ ఈస్ సంథింగ్ యూ నీట్ అండర్స్టాండ్ రైట్. విల్ గో విత్ ద నెక్స్ట్ ఆర్టికల్. హౌస్ ప్యానల్ డౌట్స్ సెంటర్ డేటా ఆన్ లంపీ స్కిన్ డిసీజ్. సో ఈ లంపీ స్కిన్ డిసీజ్ అనేది ఈ యొక్క కౌస్ లో విజిబుల్ గా ఉంటుంది అనమాట. దీని మీద సెంటర్ ఇచ్చిన రిపోర్ట్ ఎఫిషియెంట్ గా లేదు, క్లియర్ గా కంప్లీట్ డేటా అనేది అది ప్రొవైడ్ చేయలేదు అన్నది అలిగేషన్ అనమాట. అది హౌస్ ప్యానల్ అలిగేట్ చేసింది. వి విల్ సీ దట్ క్వశ్చనింగ్ ద యూనియన్ యానిమల్ హస్బెండరీ మినిస్ట్రీస్ డేటా దట్ మోర్ దాన్ 2 lakh క్యాటిల్ అండ్ బఫలోస్ హ్యాడ్ డైడ్ బై లంపీ స్కిన్ డిసీజ్ ఇన్ ఎర్లీ 2022 అండ్ 2023. ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ అగ్రికల్చర్ అనిమల్ హస్బెండరీ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సెట్ దేర్ వాజ్ అ గ్యాప్ ఆర్ మిస్ మ్యాచ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ క్యాటిల్ ఎఫెక్టెడ్ డెడ్ ఇన్ ద యాక్చువల్ రియాలిటీస్. సో రియాలిటీస్ చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు మెన్షన్ చేసిన రిపోర్ట్ కన్నా మెన్షన్ చేసింది. సో వాట్ ప్యానల్ హ్యాస్ ఫర్దర్ సెడ్ ఇస్ దాట్ ఇట్ సెడ్ దట్ దేర్ ఇస్ అక్యురేట్ డేటా వుడ్ హావ్ హెల్ప్డ్ ఇన్ అండర్స్టాండ్ గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్. సో ఇట్ వుడ్ హావ్ హెల్ప్డ్ విత్ ద గ్రావిటీ ఆఫ్ సిచ్యువేషన్ అండ్ ఇన్ కంట్రోలింగ్ అండ్ కంటైనింగ్ ద డిసీజ్. సో ఇట్ రికమెండెడ్ దట్ ద సెంటర్ ఎన్ష్యూర్ ప్రాపర్ కంపైలేషన్ ఆఫ్ డేటా ఆన్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండ్ మోర్టాలిటీ ఆఫ్ క్యాటిల్ ఫ్రమ్ డిసీజ్. సో దట్ ఈస్ వాట్ దే హ్యావ్ మెన్షన్. సో మీరు క్లియర్ గా డేటా ఇస్తేనే కదా వెయిట్ ని అవాయిడ్ చేయాలి. ఏ సిచ్యువేషన్ ఎక్కడ ఉంది, ఎలాంటి పరిస్థితిలో ఉంది ఆ లంపీ స్కిన్ డిసీజ్ అని. ఆల్మోస్ట్ ఈ లంపీ స్కిన్ డిసీజ్ 23 స్టేట్స్ లో విజిబిలిటీ ఉంది. సో యూ అండర్స్టాండ్ ద సివియారిటీ అండ్ ద గ్రావిటీ ఆఫ్ ద ఇష్యూ. సో ఈ యొక్క రిపోర్ట్ క్లారిటీగా నెంబర్స్ ని మెన్షన్ చేయట్లేదు అని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ సంథింగ్ యూ నీట్ టు అండర్స్టాండ్. నో నీట్ గోయింగ్ టు ద నెంబర్స్ అగైన్. జస్ట్ అండర్స్టాండ్ ద నెంబర్స్ ఆర్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ వాట్ దే హ్యావ్ మెన్షన్. నెక్స్ట్, స్టేట్స్ కెన్ బోరో ఎన్ ఎక్స్ట్రా ఆఫ్ 2 lakh crore దిస్ ఫిస్కల్ ఇయర్. ఎలక్షన్ ఇయర్ కదా. సో రైట్. సో ఇన్ దిస్ పర్టికులర్ ఫిజికల్ ఇయర్ ది స్టేట్స్ వర్ అలౌడ్ టు బోరో ఎన్ ఎక్స్ట్రా 2 lakh crore అమౌంట్ ఓకే. సో సెంటర్ అలౌస్ 22 స్టేట్స్ టు రేజ్ అడిషనల్ బోరోయింగ్స్ ఆఫ్ అబౌట్ 61,000 crore. సో 61,000 కోట్లని బోరో చేసుకోమని చెప్పింది 22 స్టేట్స్ కి ఫర్ మీటింగ్ పెన్షన్ లేబిలిటీస్ ఆఫ్ ఎన్పిఎస్. సో ఈ న్యూ పెన్షన్ స్కీమ్ ఏదైతుందో దాన్ని మీట్ అవ్వడానికి ఇంత అమౌంట్ అనేది 61,000 crore లాంచ్ చేసింది. అండ్ స్టేట్స్ కెన్ ఆల్సో రైజ్ అప్ టు 1.43 lakh. సో టోటల్ గా చూసుకుంటే 2 lakh crores టైప్ టు పవర్ సెక్టర్ రిఫార్మ్స్. సో ఒకటి వచ్చి పెన్షన్, ఇంకొకటి వచ్చి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అనమాట రైట్. సో స్టేట్స్ మే బి ఏబుల్ టు ట్యాప్ 2.04 lakh crore యాజ్ అన్ అడిషనల్ బోరోయింగ్స్ ఓవర్ దేర్ నెట్ బోరోయింగ్స్ లిమిట్ ఫర్ దిస్ పర్టికులర్ ఫిజికల్ ఇయర్. దట్ ఇస్ వాట్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ హ్యాస్ మెన్షన్, మేడం హ్యాస్ మెన్షన్ రైట్. సెంటర్ హ్యాడ్ అలౌడ్ 22 స్టేట్స్ రైజ్ అడిషనల్ బోరోయింగ్స్ ఆఫ్ అబౌట్ 61,000 crore దిస్ ఇయర్ ఆన్ టాప్ ఆఫ్ దేర్ నెట్ బోరోయింగ్ సీలింగ్స్ ఆఫ్ 3% ఆఫ్ GSDP, Gross State Domestic Product. The extra borrowing ceiling was granted to states who met their pension liabilities by making required contribution to this national pension scheme. So, our national pension scheme, అందుకని ఎక్స్ట్రా బోరింగ్ అమౌంట్ అనేది ఇచ్చారన్నమాట
ఇప్పుడు మన మన స్టేట్ లో చూసుకుంటే మన పెన్షన్ కానుక ఉంది, వైఎస్ఆర్ పెన్షన్ కానుక. అలా సెంటర్ లో ఈ పెన్షన్ ఏదైతే ఉందో ఎన్పీఎస్ కాంట్రిబ్యూషన్ కోసం అని చెప్పి ఈ యొక్క 61,000 crore అనేది అలొకేట్ చేశారు అనమాట. సో దట్ కెన్ బి అవైల్డ్, దట్ కెన్ బి బోరోడ్ అని అర్థం చేసుకోండి. రైట్, ఆ సీలింగ్ అనేది మెన్షన్ చేశారు. దర్ ఇస్ సంథింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్, నథింగ్ మోర్ దెన్ దట్. అప్డేట్ తెలుసుకుంటే చాలు. ఐ థింక్ దట్ ఈస్ ఇట్. దెర్ ఆర్ నో మచ్ ఆర్టికల్స్ టుడే, వెరీ ఫ్యూ. Let me confirm. Let's see. So yes, that's it for today. విల్ మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ. ఈరోజు పెద్ద ఆర్టికల్స్ లేవండి. సో ఎస్ దట్స్ ఇట్ ఫర్ టుడే.